ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు కమిషనర్ గారి పాస్పోర్ట్ సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించిన పాస్పోర్ట్ టీము తర్వాత బోయిన్పల్లి పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళు డైమండ్ ప్రాంతం దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక రెండు వెహికల్స్ అనుమానాస్పదంగా అక్కడికి రావడం జరిగింది. వాటిని చెక్ చేస్తే ఒకటి బొలెరో వెహికల్, ఇంకొకటి మారుతి స్విఫ్ట్ వితౌట్ నంబర్ ప్లేట్. ఈ రెండు వెహికల్స్ చెక్ చేస్తే అందులో రెండు వెహికల్స్లలో నిషేధిత గాంజాయి ప్యాకెట్స్, అందులో టోటల్ 67 రెండు వెహికల్స్లలో కలిపి 67 ప్యాకెట్స్, సుమారు 31 టోటల్ గాంజాయి 67 ప్యాకెట్లకు సంబంధించి 130 కిలోలు, సుమారు 130 కిలోల గాంజాయి ఆ రెండు వెహికల్స్లలో వాళ్ళు రాజమండ్రిలో ప్రొక్యూర్ చేసి రాజమండ్రిలో ఒక అక్కడ రంజన్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి అక్కడి నుంచి మేడ్చల్ తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో వీటిని ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకొని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అందులో ఆ రెండు కార్లలో ముగ్గురు వ్యక్తులు వాళ్ళు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి తీసుకొస్తూ దొరికారు. వాళ్ళ దగ్గర వాళ్లకు సంబంధించి ఇది ఎక్కడి నుంచి ప్రకృతి చేసిందని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు రాజమండ్రిలో రంజన్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆ రంజన్కు మంగీలాల్ మరియు ధర్మేంద్ర అని చెప్పి వీళ్ళకు సంబంధించిన వ్యక్తులే, వాళ్ళు ఆ రంజన్కు పరిచయస్తులు, ఆ పరిచయంతో వీళ్ళను తీసుకెళ్ళి ఈ వ్యాపారం చేద్దామని చెప్పి ఆ ఇద్దరు తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. అక్కడ ఆ రంజన్ను వీళ్ళకి కల్పించి వీళ్ళ దగ్గర నుంచి ఒక 6 లాక్స్ ఏదైతే ఈ 130 కిలోల గాంజా ఉందో దానికి సంబంధించి అతనికి రంజన్కు పే చేయడం జరిగింది. ఆ మంగిలాల్ తర్వాత ధర్మేంద్ర కూడా దాంట్లో కమిషన్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కలిసే 5 గురు కలిసి ఈ వ్యాపారం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ గాంజాయి అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి తీసుకువస్తూ ఇక్కడ మాకు సమాచారం మేరకు దొరుకుకోవడం జరిగింది. వాళ్ళను పూర్తిగా నిన్న ఈ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం అన్ని చట్ట ప్రకారం వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి తర్వాత సీజరు ఇవన్నీ చేసి నిన్న ఈవినింగ్ పోలీస్ స్టేషన్కు తీసుకొని రావడం జరిగింది. మిగతా 3 కోసం 3 పరారీలో ఉన్నట్టు చూపించడం జరిగింది. వాళ్ళను త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.